అన్నా మేడం నేను పిలుస్తున్నారు. మేడం మీద ఉన్నారు. ఎవర్రా ఈ మేడం మీద ఉన్న మేడం? మెలగన్నా, మేడం జీకే అన్న పార్ట్నర్ పార్థసారథి గారి కూతురు. ఆయన ఇప్పుడు లేడు, పైకి పోయాడు. ఇంకా పైకి అన్నా. అన్నా, జీకే అన్న మేడంని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. అందుకే చాలా రెస్పెక్ట్గా చూసుకుంటాడన్నా. మీరు కూడా రెస్పెక్ట్ ఇస్తే మంచిదన్నా. ఆ ఇది సలహా అన్నా, మీరు పాడే చక్కర్లా. మీరు వెళ్ళండి అన్నా, మీరు వెళ్ళండి. నేను ఎక్స్పెక్ట్ చేసినంత అందగాడివేం కాదు. అందుకే అమ్మాయిలు నా ఎంట పడతా అంటారు. అదేం లెక్క? అందం ఎక్కువ అయితే అప్రోచబిలిటీ తగ్గుతుంది. నాకు సిగరెట్ అన్నా, సిగరెట్ తాగేవాళ్ళన్నా నచ్చదు. అయితే దూరంగా ఉండు. నీ మేనర్స్ నాకు నచ్చలేదు. నీకు నచ్చేదేంది? నా మేనర్స్ నాకే నచ్చదు. అందుకే రోజు రాత్రులు మందేసి ఫీల్ అవుతాంట. ఎక్కడి నుంచి వచ్చావు? కడప. నువ్వు సీమ నాటులో కనపడటం లేదే. సీమ నుంచి వచ్చేవాళ్ళంతా నాటు కాదు, సిటీలో ఉన్నవాళ్ళంతా నీటు కాదు. మరి సిటీకి ఎందుకు వచ్చావు? ఎవరైనా సిటీకి ఎందుకు వస్తారు? డబ్బు సంపాదించేదానికి. డబ్బు కోసం ఏమైనా చేస్తావా? నాకు కరెక్ట్ అనిపిస్తే ఏదైనా చేస్తా. నీకు తలతో పాటు తలపొగరు కూడా ఉంది. నువ్వు నాకు నచ్చావు. ఇందాక నచ్చలేదన్నా? నేనంతే ఈజీగా ఒపీనియన్ మార్చుకుంటాను. నేను నీకు నచ్చానా? అమ్మాయిలు రెండు రకాలు, ఒకటి చాక్లెట్, ఇంకోటి బుల్లెట్. నాకు చాక్లెట్ అంటే ఇష్టం. అంటే నేను బుల్లెట్నా? నువ్వు చాక్లెట్ మాత్రం కాదు. ఇందాక నువ్వు అందగాడివి కాదని సరదాగా అన్నాను. నువ్వు అందగాడివే. థ్యాంక్స్. ఇవాళ నా వారఫలాల్లో ఒక అందమైన అమ్మాయిని కలుసుకుంటానని రాసింది. నువ్వు నన్ను వదిలేస్తే వెళ్ళి కలుసుకుంటా. నేను ఇంకా వెళ్ళమని చెప్పలా. నువ్వు రమ్మన్నావని రాలా. నీ మ్యాటర్ ఏందో తెలుసుకుందామని వచ్చా. ఏం తెలుసుకున్నావు? బ్యూటీ విత్ బ్రెయిన్స్, డేంజరస్ కాంబినేషన్. బ్రదర్, నువ్వు అడిగిన 50 లక్షలు తీసుకో. ఈ డబ్బు నాకు కాదు, పెద్దన్నకు పంపించు. ఎలక్షన్ ఫండ్ అని చెప్పు. పెద్దన్నకు సాల్వ్ అవుతుంది, నీకు జయరామ్ గారిని చంపేదానికి ఈలవుతుంది.